హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. హైతీ ఎన్సిటీలో గల కాప్ హైతీయన్లో ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలంలో సుమారు 50 నుంచి 54 మంది సజీవ దహనమైనట్టు డిప్యూటీ మేయర్ ప్యాట్రిక్ కాల్మనోర్ చెప్పారు. మృతి చెందిన వారిని గుర్తించడం అసాధ్యంగా మారిందని, మరోవైపు పేలుడు కారణంగా ప్రాంతంలోని సుమారు 20 ఇళ్లు కాలిపోయాయని అల్మనోర్ చెప్పారు. ఆ ఇళ్లలో ఉన్న బాధితుల సంఖ్యపై తాము ఇప్పుడే వివరాలు చెప్పలేమని అన్నారు. తీవ్రంగా కాలిపోయిన వ్యక్తుల సంఖ్య పెరగడంతో చికిత్స చేయడం కష్టంగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు.